గాలిలోని తేమను ఉపయోగించి నీటిని ఉత్పత్తి చేసే వాటర్ జనరేటర్ల మీద ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. బెంగళూరు నగరంలో గత కొంతకాలంగా తీవ్రమైన కరువు పరిస్థితుల నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో త్రాగునీటిని అందించే వాటర్ ప్లాంట్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలోనే గాలిలోని తేమను ఉపయోగించి నీటిని ఉత్పత్తి చేసే వాటర్ జనరేటర్ల మీద ప్రజలందరూ ఆసక్తి చూపుతున్నారు. నీటిని వినియోగించడంలో అపార్ట్మెంట్ వాసులు ఆంక్షలు పెట్టుకోవడం ఇప్పుడు బెంగళూరులో కామన్ గా మారిపోయింది. బెంగళూరు వాసులు మునుపెన్నడూ చూడని విధంగా నీటి కరువు ఏర్పడింది. ఎండలు మరింత పెరిగి వర్షాలు కురవకపోతే ఇప్పుడు దొరికే నీటి ట్యాంకర్లు కూడా దొరకకుండా సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని బెంగళూరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సెంట్రల్ బెంగళూరు మినహా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. కావేరి నీరు అందే కొన్ని ప్రాంతాలలో పరిస్థితి మెరుగ్గా ఉన్నా కావేరీ నీరు సరఫరా లేక బోర్లు ఎండిపోయిన ప్రాంతాల్లో మాత్రం ప్రజల నీటి కష్టాలన్నీ ఎన్నీ కావు. ఇక బెంగళూరు నగరంలో కోట్లు పెట్టి అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసిన నీటి కొరత కారణంగా నానా కష్టాలు పడుతున్నారు. త్వరలో నీటి ఎద్దడి సమస్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో చాలా మంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. బెంగళూరు సిటీలో చాలా వరకు వ్యాపారాలు క్లోజ్ చేశారు. నీరు దొరక్కపోవడంతో చిన్న చిన్న హోటల్స్ మూసివేశారు. బెంగళూరు నీటి సరఫరా మురుగునీటి బోర్డు రోజుకి 40 లక్షల నుంచి 2 కోట్ల లీటర్ల మధ్య వినియోగిస్తున్న రెసిడెన్షియల్ కాలనీలకు సొసైటీలకు నీటి సరఫరాలో 10% కోత విధించడంతో వాళ్లకు నీటి కష్టాలు మొదలయ్యాయి. కోట్లాది రూపాయలు పెట్టి తాము ఫ్లాట్లు కొనుగోలు చేస్తే సరైన నీటి సరఫరా చేయరా అంటూ బిల్డర్లపై అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి సైతం నీరు దొరకని పరిస్థితుల్లో ఇప్పుడు అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్ వినియోగంపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. గాలిలోని తేమ ద్వారా ఈ యంత్రాలు రోజుకు 50 లీటర్ల నుంచి 5000 లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తాయి. దీంతో ప్రస్తుతం నీటి ఎద్దడి కారణంగా అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్లను బెంగళూరు నగరంలో వినియోగిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు నగరంలోని అనేక ప్రభుత్వ ఆసుపత్రులలో, పాఠశాలల్లో ఈ వాటర్ జనరేటర్లను ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా వీటి పనితీరుపై పరిశీలన చేస్తున్నారు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న సమయాల్లో వాటి సామర్థ్యం మేరకు నీటిని ఉత్పత్తి చేస్తూ ఉండగా గాల్లో తేమ శాతం తగ్గితే నీటి లభ్యత కూడా తగ్గుతోందని గుర్తించారు. మైత్రి ఆక్వాటెక్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న అప్లైంగ్ టెక్నాలజీ ఫర్ సోషల్ చేంజ్ వీటిని ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నగరంలోని అనేక కార్పొరేట్ కంపెనీలు, అపార్ట్మెంట్ వాసులు ఈ వాటర్ జనరేటర్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గాలిలోని తేమను తీసుకొని నీటిని ఉత్పత్తి చేసే జనరేటర్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఇది బెంగళూరులోని కేఆర్పురం ప్రభుత్వ ఆసుపత్రిలో దీన్ని ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం కూడా రోజుకి 100 లీటర్లను నీటిని ఉత్పత్తి చేస్తుందని చెప్పి చెబుతున్నారు. గాలిలోని తేమను మాత్రం తీసుకొని త్రాగు నీటిని, స్వచ్ఛమైన నీటిని ఈ జనరేటర్ ఉత్పత్తి చేస్తుంది. బెంగళూరులో నీటి ఎద్దడి కారణంగా ప్రజలు ఈ అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్లు వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు వీటి వాడకం వల్ల విద్యుత్ ఖర్చులు ఏ విధంగా ఉంటాయోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాటర్ జనరేటర్ల ద్వారా లీటర్ నీటిని ఉత్పత్తి చేసేందుకు 0.25 యూనిట్లు ఉపయోగిస్తుందని, లీటర్ నీటికి 2 రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఏటీఎఫ్ఎస్సీ డైరెక్టర్ ఎస్ శ్రీధర్ తెలిపారు. ఆర్ఓ వ్యవస్థల మాదిరిగానే 2 ఫిల్టర్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. దీని నిర్వహణకేమీ ఖర్చు చేయవలసిన అవసరం లేదని చెప్పారు. Converts atmospheric water vapor into drinking water. You know, in this small unit which can produce 150 liters of water per day from the atmospheric air over a period of roughly 24 hours we say. First, how it is produced, all of us know that atmospheric air contains mostly oxygen, mostly nitrogen, 78%, then oxygen, and of course it has got water vapor. That water vapor which is there in the atmosphere is taken into this plant, okay, it is purified and it is put to a condensation chamber, okay, where atmospheric
వాటర్ వేపర్ టర్న్స్ ఇంటూ లిక్విడ్ ఫార్మ్ అండ్ బికమ్స్ వాటర్ అండ్ దట్ వాటర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎ ట్యాంక్ బిలో. ఇది కేర్పురం జనరల్ హాస్పిటల్లో బెంగళూరు. ఇది గాల్లో వాటర్ తయారవుతుంది. ఇంట్లో మినిమం వచ్చి 100 లీటర్ కెపాసిటీ ఇది. పేషెంట్లకి డైలీ ఒక 60-80 లీటర్ జనరేట్ చేస్తుంది ఇయర్లో. మంచి ప్యూర్ వాటర్ వచ్చిన అటెండర్లకి మొత్తం డెలివరీ వాటర్ ఉంటారు కదా వాళ్ళకంతా హాట్ వాటర్ అంతా దీంట్లోనే యూజ్ చేసుకుంటారు. మరోవైపు నీటి ఎద్దడి కారణంగా ఐటీ ఉద్యోగులకు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇస్తున్నాయి. తాగునీటి కోసము ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలో 1052 తాగునీటి ప్లాంట్లుండగా అందులో 209 ప్లాంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. మరికొన్ని యూనిట్లు మూతపడే పరిస్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం బోర్లు ఎండిపోవడంతో నీటి ట్యాంకర్ల ద్వారా మాత్రమే ఆర్ఓ ప్లాంట్ నిర్వహించాల్సి వస్తోంది. దీంతో ట్యాంకర్లు రెగ్యులర్గా నీటిని సరఫరా చేయకపోవడం, సరఫరా అయిన నీటితో అరకొరగా ప్లాంట్ని రన్ చేయడం జరుగుతోంది. దీంతో ఇప్పుడు తాగునీటి కోసం ఈ అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్ల వినియోగం పెరుగుతోంది.